సూపర్ స్టార్ మహేష్ బాబు మురుగాదాసుల కాంబినేషన్ లో తెరకెక్కి దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన స్పైడర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. భారీ అంచనాల నడుమ దాదాపు 125 కోట్ల బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను సాధిస్తుందని అంతా భావించారు. తెలుగుతో పాటు తమిళం మరియు మలయాళంలో విడుదల చేసి 250 కోట్లపై చిత్ర నిర్మాతలకు గురిపెట్టారు. కానీ పరిస్థితి తారుమారు అయ్యింది. తెలుగులో ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో యావరేజ్ గా కలెక్షన్ రాబడుతుంది. మలయాళంలో కూడా ఈ సినిమాను ప్రేక్షకులు అంతగా ఆదరించడం లేదు. దాంతో సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లను నెత్తిన గుడ్డ వేసుకునే పరిస్థితి వచ్చింది. కనీసం 75 కోట్ల షేర్ వచ్చే పరిస్థితి లేదు అంటూ ట్రేడ్ వర్గాల వారు అంటున్నారు. మొదట స్పైడర్ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం హిందీలో విడుదల చేయాలనుకున్నారు. హిందీలో మహేష్ బాబు పాత్రకు అక్షయ్ కుమార్తో డబ్బింగ్ చెప్పించాలని కూడా భావించారు. కానీ ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత హిందీ డబ్బింగ్ విషయమై ఆలోచిద్దామంటూ మహేష్ బాబు దర్శకుడు మురుగాదాస్కు సూచించాడు. అందుకే సరే అని ఆయన చెప్పడంతో మురుగాదాస్ ఆ తర్వాత స్పైడర్ను హిందీలో రీమేక్ చేయాలని భావించి డబ్బింగ్ విషయాన్ని పక్కన పెట్టాడు. డబ్బింగ్ చేసి హిందీలో విడుదల చేసినట్లయితే ఖచ్చితంగా మహేష్ బాబు పరువు పోయేదని, తర్వాత బాలీవుడ్లో మహేష్ బాబుకు అంతగా క్రేజ్ ఉండకపోయేది అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ అంటున్నారు. సినిమా మధ్యలో ఉన్న సమయంలోనే మహేష్ బాబుకు సినిమా ఫలితం అర్థమై ఉంటుందని, అందుకే హిందీలో డబ్బింగ్ వద్దన్నాడంటూ సినీ వర్గాల వారు చెప్పుకుంటున్నారు. మహేష్ బాబు ముందు చూపుతో తీసుకున్న నిర్ణయంతోనే మంచి జరిగిందని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి హిందీలో స్పైడర్ విడుదల కాకపోవడం మంచికే జరిగిందని, గతంలో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్తో ఎదురైన అనుభవం మహేష్ బాబుకు ఎదురయ్యేదంటూ ఫ్యాన్స్ మరియు సినీ వర్గాల వారు అంటున్నారు.